అమ్మ చివరి కోరిక నెరవేర్చేందుకు 100 దేశాల యాత్రకు శ్రీకారం చుట్టినట్లు నగరానికి చెందిన ఐటీ నిపుణుడు రామకృష్ణ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో స్వచ్ఛమైనది ఏదైనా ఉంది అంటే తల్లి ప్రేమ ఒకటేనని అన్నారు. తాను 10 నెలల వయసులో అనారోగ్య బారిన పడ్డ అమ్మ జ్యోతిర్మయి 2023లో బావిలో పడి మృతి చెందిందని అన్నారు. నవల రచయిత్రి అయిన తన తల్లి ప్రస్తుత సామాజిక మాధ్యమాలలో పిల్లల కోసం తాను రాసిన కథలను ప్రచారం చేయాలని కోరడంతో ప్రపంచ యాత్రకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇప్పటికే 33 దేశాలు పూర్తి చేసిన తాను ఈ ఏడాది చివరి నాటికి 100 దేశాలు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఏ దేశానికి వెళ్ళినా ఆయా దేశాల విశిష్టతను, అక్కడి ప్రజల ఆచార సంప్రదాయాలపై అవగాహన కల్పిస్తూ తీసిన వీడియోలను యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తున్నట్లు తెలిపారు. సో నా పేరు ఆర్కే, నేను ఒక ప్రపంచ యాత్రికుడు. ఆర్కే వరల్డ్ ట్రావెలర్ అనే నా యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్ జూలైలో స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పటికీ నేను 49 కంట్రీస్ ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. దాంట్లో నేను ఈ ఇయర్ పెట్టుకున్న టార్గెట్ ఏంటి అంటే 1 ఇయర్లో 100 కంట్రీస్, ఒకే సంవత్సరంలో 100 దేశాలు తిరుగుదామనే టార్గెట్తో తిరుగుతున్నాను. ఇప్పటికీ 2024లో మాకు 5 మంత్స్ పూర్తయ్యాయి. 5 నెలల్లోనే ఇప్పటికీ 33 దేశాలు చూడడం జరిగింది. నెక్స్ట్ ఎల్లుండి నేను మళ్ళీ లండన్కి వెళ్తున్నాను. సో అక్కడికి వెళ్ళడంతో వాళ్ళు అక్కడ 5 దేశాలు, ఆ తర్వాత యూరోప్ 20 దేశాలు, ఆ తర్వాత కారిబియన్ కంట్రీస్తో 14 దేశాలు అన్నీ కట్టుకొని నెక్స్ట్ 3 నెలల్లో మళ్ళీ ఇంకొక 40 దేశాలు తిరగబోతున్నాను. ఆ తర్వాత నాకు ఇంకొక 3 నుంచి 4 నెలల్లో ఇంకో 33 దేశాలు తిరగాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది 100 దేశాలు కంప్లీట్ చేసుకోవాలంటే. సో ఇదంతా మనం తిరిగేది నేను కంప్లీట్ ప్యూర్ వెజిటేరియన్. సో ఒక వెజిటేరియన్ కూడా ప్రపంచ యాత్ర చేయగలడు, ఒక వెజిటేరియన్ కూడా 100 దేశాలు తిరిగి రావచ్చు అని చెప్పేసి ప్రూవ్ చేయడమే నా పాయింట్. సో నా పేరు ఆర్కే అండి. సో రామకృష్ణ, సో ఇప్పటివరకు నాకు తెలిసి మీరు అందరూ నన్ను చూసారంటే తెలియదు, నేను ఇప్పుడిప్పుడే మొదలు పెట్టాను. సో నా ఛానల్లో దాదాపు 1 లక్ష సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఈరోజు ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి అని అంటే, నాకు వచ్చిన ఈ 100,000 మంది సబ్స్క్రైబర్స్ వల్ల నాకు వచ్చిన ఈ యూట్యూబ్ నుంచి ఈ సిల్వర్ ప్లే అవార్డు అనేది రావడం జరిగింది. సో నేను ఈ ఇయర్ మొత్తంలో 100 దేశాలు తిరుగుతున్నాను కాబట్టి ఆన్ యావరేజ్ నేను ఒక దేశంలో 3 నుంచి 4 గోడల మించి ఉండడానికి అవకాశం లేదు. అలా అయితే నేను 100 దేశాలు పూర్తి చేసుకోగలుగుతాను. సో ఈ 100 దేశాల టార్గెట్తో పాటు తిరుగుతున్నప్పుడు నాకు ఈ సిల్వర్ ప్లే బటన్ అనేది ఇది ఒక అచీవ్మెంట్ లాగా అనిపించింది, ఈ మైల్ స్టోన్ లాగా అనిపించింది. ఈ మైల్ స్టోన్ని అందరికీ చూపించాలి, ప్లస్ మన వాళ్ళకి తెలియజేయాలనుకొని నేను స్టార్ట్ చేస్తున్నాను. అందుకోసమే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్కి అందరికీ ఇవ్వడం జరిగింది. సో అంటే నేను పుట్టి పెరిగింది జనగాంలో. జనగాం అంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి దాదాపు 85 కిలోమీటర్ డిస్టెన్స్. ఇప్పుడు ప్రస్తుతానికి జనగాం అనేది సపరేట్ జిల్లాగా ఉంది, ఒకప్పుడు వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది. ఇది చాలా డిస్టర్బెన్స్ ఉంది, నా వాయిస్ నాకు వినిపిస్తుంది. Thank you.